భక్తి అనగానేమి? దేనిని భక్తి అంటారు? రాముణ్ణి కొలిస్తే భక్తే, కృష్ణుడిని కొలిస్తే భక్తే, జీసస్ క్రైస్ట్ని కొలిస్తే భక్తే, అల్లాహ్ని కొలిస్తే భక్తే. స్వస్వరూపానుసంధానమే భక్తి అని అంటున్నాడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. మనకి వేదములలో కూడా ఉపనిషత్తులు కూడా చెప్పబడినది స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. చాలా ముఖ్యమైన ప్రవచనం, గుర్తుంచుకోండి. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. దీనిని ఎంత చక్కగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారో మనం చూద్దాం. రూఢమైన స్వస్వరూపావధారణ్యారణ్యారణ్యై రూఢమైన స్వస్వరూపావధారణి చిడపీడ లలము చిత్తమందు రూఢమైన స్వస్వరూపావధారణి చిడపీడ లలము చిత్తమందు మరులు కొన్న ఎండమాహుల చల్లాచు మరులు కొన్న ఎండమాహుల చల్లాచు కాళిగాంబ హంస కాళిగాంబ. రూఢమైన స్వస్వరూపావధారణే, రూఢమైన అంటే నిశ్చితమైన, దృఢ సంకల్పంతో కూడిన, అభ్యాసంతో కూడిన స్వస్వరూపావధారణ. స్వస్వరూపమును ధారణ చేయడమే. ధారణ అంటే గ్రహించడం, దాంతో ఏకము కాదు. అవధారణ అంటే విశేషముగా దాన్ని ధరించడం. స్వస్వరూపావధారణే, మన స్వంత స్వరూపాన్ని విశేషముగా మనం దాంతో ఏకం కావడమే. చీడపీడ లలము చిత్తమందు, మన మనసులో మన చిత్తంలో ఎన్నో చీడలు, ఎన్నో పీడలు. ఈ చీడలు పీడలు అలుముకున్న మన యొక్క మనసును, అందులో ఉన్న ఆ ఎండమావులను చల్లార్చే ఆ రూఢమైన స్వస్వరూపావధారణే. ఇంకేది మిమ్మల్ని చల్లార్చదు. ఆత్మ యొక్క తాపము చల్లార్చేది ధ్యానం ఒకటే. ఆత్మ యొక్క తాపాన్ని చల్లార్చేది ఆత్మ ఒకటే, ఆత్మజ్ఞానం ఒకటే, ఆత్మానుభవం ఒకటే. ఎంతమంది పిల్లలు కన్నా, ఎంతమంది భార్యలను తెచ్చుకున్నా, ఎంత సంపదలతో తూగుతున్నా, మీ ఆత్మలో ఎండమావులు ఎప్పుడూ మీ రాజిల్లుతూనే ఉంటాయి. ఆ ఎండమావులను చల్లార్చే, ఆ చీడపీడలు అలముకున్న ఆ చిత్తంలో ఉన్న ఎండమావులను చల్లార్చే ఆ విషయము కేవలము రూఢమైన స్వస్వరూపావధారణ. తనను తాను తెలుసుకోవడమే, నేను శరీరం కాదు ఆత్మను తెలుసుకోవడమే. ఎంత చక్కగా చెప్పారో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. మరొకసారి మనం వినుకుందాం. రూఢమైన 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 స్వస్వరూపావధారణే ధారణే అవధారణే స్వస్వరూపావధారణ్య రూఢమైన స్వస్వరూపావధారణే చిడపీడ లలము చిత్తమందు మరులు కొన్న ఎడమాహుల చల్లాచు మరులు కొన్న ఎడమాహుల చల్లాచు కాళిగాంబ 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 హంస వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు
ఏ విషయాన్ని మరుగుపరచలేదు. తేట తెల్లబడిచినారు, స్ట్రైట్గా మాట్లాడతారు, వంకర టింకరలు లేవు. ప్రతి ఆత్మలోనూ ఎండమావలు ఉంటాయి, ఎన్నో చీడలు పీడలు. ఆత్మజ్ఞానం ఒక్కటే దాన్ని సరిచేసేది. ఆ ఆత్మజ్ఞానం కేవలం ధ్యానంలోనే సంభవం కదా, ధ్యానంలోనే సంభవం కదా, ధ్యానంలోనే సంభవం కదా. మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, పుస్తకములు చదువు పునాత్మబదు హృదయ సంపుటముల చదువలయు పరిశోధ్యమొకట పరమాత్మ జు పరిశోధ్యమొకట పరమాత్మ జు కాళిగా హంస పుస్తకాలు చదివితే, బైబిల్ చదివితే, భగవద్గీత చదివితే, ఉపనిషత్తులు చదివితే, చదవాలి, తప్పకుండా చదవాలి. కానీ చదివితే పూర్ణత్వం వస్తుందనుకుంటే పొరపాటు పడతావు నాయన, పప్పులో కాలేసినట్టే నాయన. అర్ధపూర్ణత్వం వస్తుంది స్వాధ్యాయం చేస్తే, పరిపూర్ణత్వం రాదు కదా. పుస్తకములు చదువయా పూర్ణాత్వమాపదు హృదయ సంపుటముల చదువవలయు. హృదయ సంపుటముల చదువవలయ అంటే ధ్యానంలో కూర్చుని ఆత్మ పదార్థంలో చేరవలే, అక్కడ పూర్ణత్వం వస్తుంది. ధ్యానము ద్వారానే పూర్ణత్వము, స్వాధ్యాయం ద్వారా అర్ధపూర్ణత్వము, మరి ధ్యానము ద్వారా, స్వానుభవం ద్వారా పూర్ణత్వము. మరి అందరి యొక్క ధ్యాన అనుభవాలు వింటే, తెలుసుకుంటే పరిపూర్ణత్వం వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, స్వాధ్యాయం ద్వారా అర్ధపూర్ణత్వము, ధ్యానము ద్వారా పూర్ణత్వము, మరి సజ్జన సాంగత్యం ద్వారా పరిపూర్ణత్వము వస్తుంది. నిరంతర సాధన ద్వారా మరి మనము ధ్యాన స్వాధ్యాయ సజ్జన సంగత్యాదుల ద్వారానే పరిపూర్ణత్వం వస్తుంది. కేవలం పుస్తకం చదివితే అర్ధపూర్ణత్వమే వస్తుంది, కానీ పూర్ణత్వం అబ్బదు 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 అంటున్నాడు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. పారిశుద్ధ్యం ఒకటే పరమాత్మ చేర్చును. ఈ ఆత్మ పదార్థం మీద ఎన్నో జన్మ నుంచి సంచితంగా చెడు కర్మలు మంచి కర్మలు అనే అపరిశుద్ధము నిప్పు మీద నివురులా చేరి ఉన్నది కదా, ఆ నివురు తీసివేయబడవలే, నిప్పు నిప్పుగా విరాజిల్లవలే, దాని పేరే పారిశుద్ధ్యం. పారిశుద్ధ్యం అనగా ప్యూరిటీ, పరిశుద్ధము. నేను శరీరము, నేను ఎమ్మెల్యే, నేను రాజు, నేను జమీందారు అనుకుంటే అపరిశుద్ధము. నేను ఆడ, నేను మగ అనుకుంటే అపరిశుద్ధము. నేను బలవంతుడిని, నేను బలహీనుడిని అనుకుంటే అపరిశుద్ధము. ఇవన్నీ పారిపోవలే మన ఆత్మలోంచి, అప్పుడు పరిశుద్ధమవుతాము. జీసస్ క్రైస్ట్లా పరిశుద్ధము, వీర బ్రహ్మేంద్ర స్వామిలా పరిశుద్ధము, గౌతమ బుద్ధుడిలా పరిశుద్ధము, అప్పుడే పరమాత్మ అవుతాం మనం, పరమాత్మ స్థితికి మనం చేర్చబడతాం అంటున్నాడు వీర బ్రహ్మేంద్ర స్వామి. కనుక ధ్యానము తప్పనిసరి. ప్రతిరోజు గంటలు 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 కళ్ళు రెండూ మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచవలే. పిచ్చి పిచ్చిగా గంటలు గంటలు మాట్లాడుతుంటాం, పెళ్ళాంతోనే గంటలు గంటలు మాట్లాడుతుంటాం, పిల్లలతోనే గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటాం, పక్కింటి వాళ్ళతో పొరుగింటి వాళ్ళతో గంట గంటలు బేకార మాటలు మాట్లాడుతుంటాం, అపరిశుద్ధమవుతుంటాం. మై డియర్ ఫ్రెండ్, అదంతా ఆ ప్రజల్పాన్ని అంతా కట్ చేయవలే, సర్జరీ చేసి తీసేవేయవలే. అది మన క్యాన్సరు, మన జీవితంలో క్యాన్సరు. బేకారు మాటలు వాడిట్ట వీడిట్ట అని పోగట్ట, మనకెందుకంట మనమెట్ట అనే మనం ఎప్పుడూ తెలుసుకునేవలే. మనము ఈ జన్మను సరి చేసుకునేవలే, పరిశుద్ధము కావలే. ఎటుల హృదయ సంపుటముల చదువవలే. హృదయ సంపుటములను చదవాలంటే దాని పేరే ధ్యానం. ధ్యానం యొక్క నిర్వచనము హృదయ సంపుటములను చదవడం, హృదయాన్ని తెరవడం. మస్తిష్కము మూయబడితే, మనస్సు మూయబడితే హృదయము తెరవబడుతుంది. హృదయం అనగా ఆత్మ, ఆత్మనే హృదయం అంటాం. హృదయం అంటే ఈ ఫిజికల్ బాడీలో ఉండే గుండెకాయ కాదు,
హృదయం అనగా ఆధ్యాత్మిక పరిభాషలో ఆత్మ అని అర్థము. ఆత్మ యొక్క సంపుటములు తెరవలే. కనుక మనసు చిత్త వృత్తి నిరోధం జరిగినప్పుడే హృదయము అనగా ఆత్మ యొక్క సంపుటములు తెరవబడతాయి. మై డియర్ ఫ్రెండ్స్, మరొక చక్కటి పద్యం తెలుసుకుందాం. మనిషి చనిపోయిన తర్వాత ఎన్నో లోకాలకు వెళ్తాడు. పుణ్యం చేస్తే పుణ్యలోకాలకి, పాపం చేస్తే నరకలోకాలకి, పాపలోకాలకి వెళ్తాడు. పాపలోకాలకు పోయినా పుణ్యలోకాలకు పోయినా తిరిగి రావాల్సిందే. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నాడు కదా భగవద్గీతలో శ్రీకృష్ణుడు. కనుక ఎంత పుణ్యం చేసినా తిరిగి ఈ లోకానికే వస్తున్నాము. ఈ లోకానికి వచ్చిపోయే ఆ యొక్క రాకను మానుకొనవలే అంటున్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. పుణ్యలోకములకు పుణ్యలోకములకు పోయిన పోకగా పోవుమారు వచ్చిపోవుచుంద్రు వచ్చిపో దారి వదిలేచుకునవలే. పుణ్యలోకములకు పోయిన పోకగా పోవుమారు వచ్చి పోవు చుంద్రు వచ్చి పోవు దారి వదిలేచుకునవలే. ఈ వచ్చిపోయే దారి వదిలించుకున్నవలే అంటున్నాడు వీర బ్రహ్మేంద్ర స్వామి. ఎన్నిసార్లు మనం రావాలి, ఎన్నిసార్లు మనం పోవాలి, ఇదే పనే మనకి. ఐదో క్లాస్లో ఫెయిల్ అయితే మళ్ళీ ఐదో క్లాసే, ఐదో క్లాస్లో ఫెయిల్ అయితే మళ్ళీ ఐదో క్లాసే, మళ్ళీ ఐదో క్లాసే, ఫెయిల్ ఫెయిల్ అయ్యి ఎన్నిసార్లు వందల సార్లు ఫెయిల్ అవుతామా? లేక ఐదో క్లాస్ నుంచి ఆరో క్లాస్కి, ఆరో క్లాస్ నుంచి ఏడో క్లాస్కి మనం ముందుకు ముందుకు సాగిపోతామా? మై డియర్ ఫ్రెండ్స్, ఈ భూలోకం అనేది ఒక పాఠశాల మట్టుకే. అనంత విశ్వాలలో కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి. ఎన్ని రోజులు స్కూల్లోనే ఉంటామా? స్కూల్ వదిలిపెట్టేసి కాలేజీకి, కాలేజీ నుంచి మరి యూనివర్సిటీకి ఆ యొక్క స్థాయికి ఎగబరాకుతామా? మై డియర్ ఫ్రెండ్స్, ఈ స్కూల్కి వచ్చే పోయేదాన్ని వదిలించుకునవలే. ఎక్కడైతే ఆత్మజ్ఞాన పరిపూర్ణం ఉంటుందో అక్కడ ఈ యొక్క వచ్చిపోయేదాన్ని వదిలించుకుంటాం. కనుక ధ్యానము చేయవలే. మంచిని చేస్తాం సరే, పుణ్యలోకాలకి పోతాం, అయినా తిరిగి వస్తాం కదా. శుభాశుభ పరిత్యాగి అన్నాడు, పుణ్యాపుణ్య వివర్జిత పంథ అన్నాడు ఆదిశంకరాచార్యులవారు. కనుక మరొకసారి పాడుకుందాం. పుణ్యలోకములకు పోయిన పోకగా పోవుమారు వచ్చి పోవుచుంద్రు వచ్చి పోవుచుంద్రు వచ్చి పోవుచుంద్రు పుణ్యలోకములకు పోయిన పోకగా పోవుమారు వచ్చి పోవుచుంద్రు వచ్చి పోవు దారి వదిలించుకొనవలే. వచ్చి పోవు దారి వదిలించుకొనవలే. కాలిగా హంస వీరబ్రహ్మేంద్ర స్వామి ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు, వీరబ్రహ్మేంద్ర స్వామి యోగేశ్వరుడు,
వీర బ్రహ్మణ స్వామి సంఘ సంస్కర్త ఆధ్యాత్మిక శాస్త్రవేత్తే సంఘ సంస్కర్త కాగలడు సంఘానికి దారి చూపగలడు సంఘానికి వెలుగు దివ్య కాగలడు మై డియర్ ఫ్రెండ్స్ ఆధ్యాత్మిక శాస్త్రం లేక సుఖమైన ప్రాపంచిక జీవితము లేనే లేదు కదా సుఖమయ శాశ్వత ఆనందమైన ప్రాపంచిక జీవితం కావాలన్న ఆధ్యాత్మిక జీవితము తప్పనిసరి అని కబీర్ కానీ నానక కానీ జీసస్ క్రైస్ట్ కానీ లావోచ్చు కానీ చువాంగ్సు కానీ బ్లావిట్స్కీ కానీ బిసెంట్ కానీ ప్రతి ఒక్క మాస్టరు ఇదే చెప్తాడు సత్యం ఒక్కటే మై డియర్ ఫ్రెండ్స్ మాస్టర్స్ అండ్ గాడ్స్ వీర బ్రహ్మేంద్ర స్వామి సగుణ పూజను నిరాకరించాడు సగుణమైన కర్మకాండను తిరస్కరించాడు నిర్గుణాన్ని ప్రతిపాదించాడు రూపరహితమైన దానికి ఏ రూపము ఏ నామము పనికిరాదని చెప్పాడు ఆ యొక్క నామస్మరణ రూపధారణ అన్న కర్మకాండంతా కూడాను మూర్ఖమైన పనులు కలుషమతులు చేసే పనులు ధర్మ మార్గాన్ని ధ్వంసం చేసే పని అని చెప్పినాడు కదా వీర బ్రహ్మేంద్ర స్వామి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళ మాస్టర్స్ అందరి యొక్క ప్రబోధం అదే గౌతమ బుద్ధుని ప్రబోధం అదే మహమ్మద్ ప్రవక్త ప్రబోధం అదే రూపం కల్పించి రూపరహితు నకును అంటే ఆత్మ పదార్థానికి రూపం కల్పించి కర్మకాండ పెంచి కలుషమతులు ధర్మ మార్గములను ధ్వంసము చేసిరి రోపరహితు నకును రూపం కల్పించి కర్మకాండ పెంచి కలుషమతులు ధర్మ మార్గములను ధ్వంసము నిర్గుణం ప్రతిపాదించవలే స్పిరిచువల్ సైన్స్ ఆధ్యాత్మిక శాస్త్రం నిర్గుణము మరి ఈ యొక్క మతములు వివిధ మతములన్నీ కూడా సగుణములు ఈ వివిధ మతములు యొక్క సగుణ పూజను ఎంత అల్పమైనదో కలుషమతులు చేసే విధానము చెప్పాడు మరి మళ్ళీ మనం ముందుకెళ్దాం మై డియర్ ఫ్రెండ్స్ మాస్టర్స్ అండ్ గాడ్స్ ఆఫ్ వీర బ్రహ్మేంద్ర స్వామి యొక్క ప్రబోధితములో ప్రచోదితమవుతున్న ఆంధ్ర రాష్ట్ర తెలుగు జనులారా బ్రహ్మేంద్ర స్వామి యొక్క ప్రబోధములు విందాం మై డియర్ ఫ్రెండ్స్ ఆయన ఇంకా ఏమన్నాడంటే తీర్థయాత్రలందు దేవుడొక్కడే కదా భద్రాచలం అయితే రాముడు ఒక దేవుడని తిరుపతికి వెళ్తే వెంకటేశ్వరుడు ఒక దేవుడని కాశీకి వెళ్తే మరి విశ్వనాథుడు ఒక దేవుడని రామచంద్ర దేవుళ్ళు 10,000 ఉంటారా తత్వం ఒకటే కదా దేవుడు ఒక్కడే కదా ఏ తీర్థయాత్రకి వెళ్ళినా దేవుడు ఒక్కడే కదా అసలు తానే దేవుడు కదా వేరేమి తీర్థయాత్రలు మై డియర్ ఫ్రెండ్స్ ఏ క్యా హోరహా హై అంటున్నాడు వీర బ్రహ్మేంద్ర స్వామి తీర్థయాత్రలందు దేవుడు ఒక్కడే కదా మంచి తీర్థము మన పంచనుండే మంచి తీర్థము మన పంచనుండే దివ్య తీర్థమిదిగో దేహమందున్నది
దివ్య తీర్థం ఇదిగో దేహమందు ఉన్నది. ఏ తిరుపతిలో లేదు, ఏ కాశీలో లేదు, ఏ శ్రీశైలంలో లేదు, ఏ విజయవాడలో లేదు, ఏ భద్రాచలంలో లేదు, ఏ మెక్కాలో లేదు, మదీనా లేదు, జెరూసలంలో లేదు. మై డియర్ ఫ్రెండ్, దివ్య తీర్థం ఇదే, ఈ దేహంలోనే ఉన్నది. ఈ యొక్క తీర్థం తాగుదాం. దేవుడు కడ కదయాత్రలందు దేవుడు కడ కద మంచి తీర్థము మన పంచనుండే దివ్య తీర్థమిదిగో దేహమందున్నది. దివ్య తీర్థమిదిగో దేహమందున్నది. కాళిగాంబ హంస సకల తీర్థయాత్రల్లోనూ సకల తీర్థాల్లోనూ ఉన్నది ఒకటే ఒక దైవతత్వం, ఆత్మతత్వము, ఫండమెంటల్ కాన్షియస్నెస్. అన్ని చోట్ల ఏది ఉందో మన దగ్గర అదే ఉంది. మంచి తీర్థము మన పంచం ఉండే మన దేహంలోనే ఉంది. దేహములో సర్వం ఉండగా అని వేమని చెప్పాడు కదా. మన శరీరంలోనే అన్ని తీర్థాలు ఉన్నాయి. కనుక మన దేహంలోనే మనం వెతుక్కున్న వలె మంచి తీర్థం. కళ్ళు రెండూ మూసుకున్న వలె శ్వాసానుసంధానం చేయవలే ఏ నామము లేక ఏ రూపం లేక. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా అర్థం కాలేదా వీర బ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పాడో?